वेलकम टू मनीष किचन मन गोंगूर पुंड मिरपकाय पचड़ी एला पेट्टुकोवालो ईजीगा नेनु चूपिस्तानु। मुंदु गोंगूरनी इला तीसुकोवाली, कोद्दिगा मुदुरुगा उन्न कट्टलने तीसुकोवाली। इला तीसुकोनी ओल्चि बागा कडगाली। इला कडिगिन तर्वात नीलन्नी ఇప్పుడు ఒక దాంట్లో వేసి వడపోయాలి। ఇలా వడపోసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసి ఆరబెట్టుకోవాలి। ఇలా ఆరబెట్టిన తర్వాత అసలు నీళ్ళు చుక్క లేకుండా గోంగూర ఇలాగ ఉండాలన్నమాట। నేను పొండు మిరపకాయలు సీజన్ అప్పుడే పొండు మిరపకాయ ఉప్పు వేసి ఆడి పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను। మనం గోంగూరని అందులో వేసి వేయించుకోవాలన్నమాట। ఇలా వేగిన తర్వాత ఆ వేడి ఆకుల్లోనే నేను కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను। చూసారా, అలా తీసుకున్నాక ఆ వేడికి మగ్గుద్ది। ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టు। ఇప్పుడు మిక్సీ జార్లోని నేను పొండు మిరపకాయ తీసుకున్నాను। అది కొద్దిగా తీసుకున్నాక నాలుగు కట్టలకి ఒక కప్పు పొండు మిరపకాయ పచ్చడి అయితే సరిపోతుంది। ఇప్పుడు మనం అందులోకే ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి। ఎల్లిపాయ రెబ్బలు వేసుకున్నాక నేను అందులో చింతపండు వేస్తున్నాను। ఇందా గోంగూరలో వేయించి పక్కన పెట్టాం కదా, ఆ చింతపండుని తీసి వేస్తున్నాను। ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తిప్పుకోవాలన్నమాట। ఒకసారి తిప్పుకోగానే చూసారా ఎలా నలిగిందో। ఇప్పుడు మనం గోంగూర వేయించింది గోంగూర కూడా వేసి ఒక్కసారే మిక్సీ పట్టాలి। ఇప్పుడు ఒక కళాయి పెట్టుకోవాలి తాలింపుకి। ఇలాగ కళాయిలో ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్. నేను ఒక గరిట ఆయిల్ వేసుకుని అందులో తాలింపు గింజలు, ఎన్ని మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయాలి। ఇలా వేసిన తర్వాత, వేగిన తర్వాత మనం ఇలా మిక్సీ పట్టితే ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది మనం తాలింపులో వేసుకోవాలన్నమాట। ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి। టేస్టీగా ఇలా గోంగూర పచ్చడి మనం ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఇలా పొండు మిరపకాయ గోంగూర చేసుకొని నిలవ పెట్టుకుంటే మనకి ఒక నెల రోజుల పాటు ఏమీ కాదు, చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూరకాయ పచ్చడి। కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి। సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్।